తీసుకోవాలి. ఎప్పుడన్నా అనిపిస్తుందండి మీకన్నా సుమగారు ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్నారు అని? మంచిది కదా, టాప్ లెవెల్లో ఉంటే మంచిదే కదా. అంటే భర్త కన్నా భార్య అలా ఉందని ఎప్పుడన్నా ఫీల్ అవ్వడం జరిగిందా? తప్పే ఉంది, ఇంట్లోకి వచ్చి నా నెత్తిన ఎక్కితే నాకు ప్రాబ్లం, కానీ బయట టాప్ లెవెల్లో ఉంటే అలాంటిది లేదు. ఎప్పుడు పొరపాటున అలాంటి విషయాలు ఏం లేదు. ఎప్పుడైనా ఏదైనా గొడవలు ఏదైనా జరిగిందంటే నువ్వు నీ పద్ధతులు మార్చుకో, నీ హ్యాబిట్స్ మార్చుకో అని చెప్పడం, నా మంచి గురించి చెప్పడం గురించి తప్ప మిగతా మాకు డిస్టర్బెన్స్లు ఏం లేవు. సో తన ఎంత టాప్ యాంకర్ అయినా ఒక భర్తగా మీకు అనిపిస్తుంది ఎప్పుడన్నా సుమగారిని స్టేజ్ మీద కొంతమంది డబుల్ మీనింగ్తో మాట్లాడినప్పుడు? ఒకసారి అలీ సుమకు మధ్య జరిగినప్పుడు కూడా చాలా వార్తల్లో నిలిచింది అది. మీకు ఎప్పుడన్నా అనిపించింది ఒక భర్తగా? అంటే టు బి వెరీ ఫ్రాంక్, అలీ అన్న గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎవరు ఎవరు అలా సుమని అలా ఎప్పుడు మాట్లాడింది లేదు. అలీ అన్న చాలా మంచి వ్యక్తి, కామెడీ కోసం ఫన్ కోసం ఏదో చేసి ఉంటారు అంతే, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే సుమ గారు అండ్ అలీ గారు ఇద్దరు కలిసి బోల్డ్ అని స్పూఫులు చేశారు మాకి, మా అవార్డ్స్కి. కుడ్ బి ఆఫ్ స్లిప్ ఆఫ్ ఏ టంగ్ ఆర్ సంథింగ్, అంతే తప్ప ఇట్స్ నాట్ నిజంగా గనక ఎవరైనా అని ఉంటే డెఫినెట్గా నేను వార్నింగ్ ఇచ్చారు. మీరు అలీ కన్ కూడా ఎట్టిగా రియాక్ట్ అయిన రాజీవ్ కనకాల అన్న రాయడానికి నేను మా అమ్మాయి మీద సీరియస్ అయిపోయానని కూడా రాశారు. నేను ఇప్పుడు సీరియస్ అయ్యాను దీని మీద, ఇది నన్ను నా మీద సీరియస్ అవుతుంది కానీ అర్థం కాలేదు. సో రాజీవ్ కూతురికి వార్నింగ్ ఇచ్చిన, కూతురికి వార్నింగ్ ఇచ్చిన రాజీవ్ అని రాశారు. దేని గురించి నేనేం చేశాను, ఎప్పుడు ఇచ్చాను వార్నింగ్, నేను ఆలోచిస్తూ కూర్చున్నా. సో సుమగారు ఇంతకుముందు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకవేళ రాజీవ్ ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాడు కాబట్టి ఇండస్ట్రీకి, ఏమన్నా సుమ అండ్ రాజీవ్ కనకాల హస్బెండ్ వైఫ్గా స్క్రీన్ మీద కనపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆన్ స్క్రీన్, ఆన్ స్క్రీనే ఉంది, హర్షవర్ధన్ డైరెక్షన్లో ఉంది. ఓ సూపర్. ఎప్పుడు ప్రజలకి ఆ కన్ను చూపింది ఎప్పుడు? జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది షెడ్యూల్. డిసెంబర్ అవ్వచ్చు షెడ్యూల్, లేదంటే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒండి మొగుడు పెంకి పిల్లం క్యారెక్టర్ దాంట్లో కూడా, లేకపోతే లవబుల్ క్యారెక్టర్? అది ఇంకా నాకు తెలియదు, నేను మొత్తం వెళ్ళలేదు. సుమ వెళ్ళింది క్యారెక్టరైజేషన్ కథ అంతా. నేను హర్ష నా ఫ్రెండ్ కాబట్టి నేను వెళ్ళలేదు, నీ ఇష్టం కానీ అన్నాను. మీ ఇద్దరు ఒక్కసారి స్టార్ట్ అయితే వదలరు ఇంకా డైరెక్టర్స్, మరి సక్సెస్ఫుల్ కాంబో ఇద్దాం అది. ఎన్నో అవ్వాలని కోరుకుంటాం. సో రాజీవ్ గారు ఇన్ని సినిమాలు చేశారు కదా, మీకు బాగా కంఫర్టబుల్గా అనిపించింది హీరో ఎవరండి? అందరు హీరోలు కంఫర్టబుల్, ఇప్పుడు ఎవరి పరిధిలో వాళ్ళకి రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు మీకు కొన్ని ఉంటాయి కంఫర్ట్స్, మీకు కొన్ని డిస్కంఫర్ట్స్ ఉంటాయి, బట్ ఎవ్రీ హీరో ఈజ్ అకామిడేటింగ్, కంఫర్టబుల్. అందరూ నేను చూసిన వాళ్ళందరూ దే ఆర్ వెల్ గ్రౌండెడ్, వెల్. ఇంకా హీరోల కన్నా మిగతా పక్కన క్యారెక్టర్స్ కొంతమంది అప్పటికప్పుడు కొంచెం హెచ్చుల్ బిహేవ్ చేసిన వాళ్ళని చూశాను తప్ప హీరోలు బిహేవ్ పేర్లు అలాంటివి చెప్పండి. హెచ్చులంటే ఎట్లా? హెచ్చులంటే ఏం లేదు. ఆ టైంకి ఏంటంటే ఆ చూసాను, నేను పెద్దోడ్నయ్యాను, నాకు సపరేట్ టేబుల్ వచ్చింది, లేకపోతే నాకు సపరేట్గా క్యారేజ్ వచ్చింది, అలాంటివి ఉంటాయి అంతే. అది మధ్యలో కొంతమంది వాళ్ళు తెలియక, ఎందుకంటే వాళ్ళకి అది కోరిక, ఆ ఇంపార్టెన్స్ కోరుకుంటారు. అది రుణాల ముచ్చట తీరిన తర్వాత అర్థమవుతుంది, ఓహో కాదు మనం కూడా అంతా ఒకటే అని తర్వాత వాళ్ళు గ్రహిస్తారు. మిగతా అంతా హీరోస్ అందరూ ఈ మధ్యకాలంలో చేసిన హీరోస్లో అయితే నేను నాగ చైతన్య వెరీ కంఫర్టబుల్, వెరీ సాఫ్ట్ గై, వెరీ సాఫ్ట్ గై. చాలా కష్టపడ్డాడు లవ్ స్టోరీకి అండ్ చాలా మంచి పేరు వస్తుంది అతనికి ఆ సినిమాకి. మీకు కొన్ని చెప్తుంటే నెపోటిజం ఉందనిపిస్తుంది ఇండస్ట్రీలో. నెపోటిజం ఉంది, ఇప్పుడు మా అబ్బాయి విషయంలో నెపోటిజం అంటున్నారు. ఆ నెపోటిజం కింద లెక్క అది, ఎందుకంటే రాజీవ్ కనకాల అండ్ సుమా కనకాల ఉన్నారు కాబట్టి, లేకపోతే దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయికి ఛాన్స్ వచ్చింది. నెపోటిజం కింద లెక్క, నేను కాదంట్లా. కానీ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను,
ఈ దేవదాస్ కనకాల లక్ష్మీదేవి కనకాల అనే వాళ్ళు వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ కి మరి చదువు నేర్పించి నేర్పించి మొత్తం అంతా చాలా మంది ఆర్టిస్టులుగా ఎదిగారు ఇండస్ట్రీలో సో ఆ విధంగా నేను నెపోటిజం కింద కన్సిడర్ చేయను జనాలకు అనిపించవచ్చు బట్ ఎంత మేము ఏం చేసినా కానీ ఒక్క సినిమా వరకు మాత్రమే హెల్ప్ చేయగలుగుతాం అతనికి